నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాలమ్మాలే అంతులేని ఇంత గొప్ప కేళి, హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే తీరే. మింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. పెద్దది, పెద్ద కిచెన్, వైట్ కలర్, వైట్ కలర్ డైనింగ్ టేబుల్. మంగా, చాలా మంగా, పెద్ద ఇల్లు. మంగా మంగా, ఏంటి ఏదేదో కలవరిస్తున్నావు? కలవరింత కాదు, నేనున్న ఇల్లు. ఇదేంటి స్వరూప ఇంటి గురించి చెప్తోంది? కొంపతీసిది నిత్య కాదు కదా, పొరపాటున నిత్యకు ప్రమాదం జరిగితే తీసుకొచ్చానా? అదే నా ఇల్లు, ఇది కాదు. నీ మొహం, అది మీ మేడవిల్లు అయి ఉంటుంది. రోజు నువ్వు అక్కడ పనిచేస్తూ ఆ ఇంటికి అలవాటు పడి ఇప్పుడు ఇల్లు నచ్చట్లేదు నీకు. అంతే అయ్యుంటుందా? ఇది మంగే కదా, నిత్య కాదు కదా. నువ్వేం కంగారు పడుకు పిన్ని, రెండు మూడు రోజుల్లో దీనికి తప్పకుండా గతం గుర్తుకొస్తుంది. నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త మంగా. కూర్చోవే, వంట చేస్తాను. ఏం తింటావు? పిజ్జా, బర్గర్, ఏదైనా ఒకటి. అవేంటే అలాంటి పిచ్చి పిచ్చివి తినే నీ ఆరోగ్యం ఇలా అయింది. అన్నం పప్పు చేస్తాను, కడుపు నిండా తిను. ఎవరు వేళాపాల లేకుండా కాల్ చేసేది వాడొక్కడే. హలో. హాయ్ నిత్య. అనుకున్నాను ఫోన్ చెవి దగ్గర కాదు, కళ్ళు ఎదురుగా పెట్టుకో. ఎందుకు? నేను కనిపిస్తున్నానా? దొంగ సచ్చినోడా, ఎదురుగానే అనుకున్నాను. ఫోన్లో కూడా కనిపిస్తున్నావా? నువ్వు నా పక్కన లేవు కదా, ఆకలి వేయట్లేదు. తినడానికి కావాల్సింది అన్నం, నేను కాదు. నిన్న కారులో నువ్వు ఇచ్చిన కిస్సులతో నా కడుపు నిండిపోయింది నిత్య. మనం డ్రైవ్కి వెళ్దామా?
ఇట్స్ ఎ లాంగ్ డ్రైవ్. వస్తావా? మీకు వేరే పని లేదా? బాగా డబ్బులు సంపాదించేసి బలిసిపోయారు. లేదు నిత్య, ఇన్నాళ్ళు బిజినెస్ అంటూ పరిగెత్తాను. ఆ పరుగు వల్ల ఒకటి పక్కన సున్నాలు పెరుగుతాయే తప్ప లైఫ్ జీరో అవుతుందని ఇప్పుడు తెలుసుకున్నాను. 1 పక్కన 0 యాడ్ చేస్తే 10. దానికన్నా 1+1=2 బెటర్ అనిపిస్తుంది. 2లో ఉన్న సంతోషం నాకు 10లో కనిపించట్లేదు. ఇప్పుడు నాకు లెక్కల క్లాస్ ఏంటి స్వామి? నేను చెప్తుంది లెక్కల గురించి కాదు నిత్య. 1 పక్కన 0 యాడ్ చేయటం అంటే నేను నా డబ్బు, 1+1 అంటే నువ్వు నేను. నాలోంచి డబ్బును మైనస్ చేసి నిన్ను ప్లస్ చేసుకుంటున్నాను. ఏది ఇప్పుడిప్పుడే కదా ప్లస్ చేసుకుంటున్నాను. నేను అడిగింది మీరు చెప్పడం అయిపోయిందా అని. ఓ అవును, ఇంతకి నీకు అర్థమైందా లేదా? నాకు నిద్ర వస్తుందని మీకే అర్థం కావట్లేదు. నన్ను చూస్తూ ఎలా నిద్రపోతావు నిత్య? అందుకే మీరు ఫోన్ ఆపితే నేను నిద్రపోతాను. నేను ఆపను కదా? నేను ఆపిస్తాను. కాసేపు మాట్లాడచ్చు కదా. ఏం మాట్లాడమంటారు? ఏమున్నాయని మనం మాట్లాడడానికి? లవర్స్ మధ్య ఎన్నో మాట్లాడుకోవచ్చని ఎక్కడో చదివాను. మంగా మంగా, మేడం గారు పిలుస్తున్నారు, అర్జెంట్ అట. పద మంగా, హూ ఇస్ షీ? ఏంటి మామ్? నిద్ర లేపానా బేబీ? లేదు మామ్, చెప్పు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావాలి. రేపు తీసుకుంటానులే, వెళ్ళి పడుకో. సరే. హలో, ఎక్కడికి వెళ్ళు మంగా? మేడం పిలిస్తే వెళ్. ఇప్పుడు మీరేమన్నారు? ఏమన్నాను? నన్ను ఏమని పిలిచారు? మంగా అన్న. కొంపదీసి తెలిసిపోయిందా? మంగెవరు? అవును, మంగెవరు? నన్ను అడుగుతావేంటి? మరి మీరు నన్ను అడుగుతున్నారు? శ్వేత నిన్ను ఏమని పిలిచింది? మంగా అని. మంగెవరు? మీరు నన్ను ఏమని పిలిచారు? మంగా. అదే, మంగెవరు? నన్ను కన్ఫ్యూజ్ చేయకు నిత్య. నేను నిత్యనే, ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. శ్వేత నిన్ను మంగా అని పిలిస్తే నా ఫోన్ పక్కన పెట్టి మరీ ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళింది మా మామ్ దగ్గరికి. మీరు కాదు కదా ఆ దేవుడు లైన్ లో ఉన్నా? నేను వెళ్ళేది మా అమ్మ దగ్గరికి. ఓహో, అయితే రేపే ఆ దేవుడిని తీసుకుని మీ ఇంటికి వస్తా. ఏంటి? నీతో పాటు 2 డేస్ మీ ఇంట్లో ఉంటా. ఎందుకు? మన పెళ్లి డేట్ ఫిక్స్ అయింది కదా, అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. పెళ్లి ఏర్పాట్ల గురించి పెద్దవాళ్ళు కదా మాట్లాడుకుంటారు. వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళవి, మన ముచ్చట్లు మనవి. మీరేం ఇక్కడికి రానక్కర్లేదు. కావాలంటే రోజుకో గంట ఇలాగే కాల్ చేయండి చాలు. నాకు చాలు, నేను వస్తున్నాను. బై, గుడ్ నైట్. అరే, హలో హలో హలో, దొంగ సచ్చినుడు పెట్టేశాడు. ఆయన ఇంటికి రేపు ఏ వంకతో వస్తాడు? ఏం సాకు చెప్పి 2 రోజులుంటాడు. వాడు వస్తున్నాడంటే నాకు నిద్ర పట్టదు. దేవుడా, చిటపట అబ్బో, చెమటలు పడుతూ ఉంటే, పటపట పౌడరు చల్లుతూ ఉంటే, చెలి కన్నుల్లో కోపం కనబడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో హాయిగా ఉంటుందో. చిటపట అబ్బో, చెమటలు పడుతూ ఉంటే, పటపట పౌడరు పడుతూ ఉంటే, చెప్పలేని ఆహాయి. మీ అమ్మ ఆలోచించడం కూడా చేస్తుందా స్వప్న?
నేను ఆలోచించకుండా చేసిన ఒకే ఒక దరిద్రపు గొట్టు పని మిమ్మల్ని కొట్టుకోవడం. అరే, ఆ తప్పు చేసింది నేను కదా చంద్రిక. నాకు కోపం తెప్పించకుండా మీరు బయటకెళ్ళండి. బయట నాకేం పనిలేదే. ఇప్పుడు వెళ్తారా? వెళ్ళను, ఎందుకంటే అది ఖాళీ డబ్బా కాబట్టి. మమ్మీ, అమ్మో, మొగుణ్ణి గౌరవం కూడా లేకుండా బయటకు నెట్టేసింది రాక్షసి. అమ్మో, ఇంకా నేను ఎవరు చూడలేదు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది, 15 డేస్ టైం ఉంది. ఈలోపు ఏం చేస్తావు మమ్మీ? డాడీనైతే ఈజీగా గెంటేశావు, ఆ నిత్యం ఎలా లేపేస్తావు? నా చావు నేను చేస్తానంటే నన్నే చంపేస్తానన్నావు, ఆ నిత్యం ఎప్పుడు చంపుతావు? అది ముగ్గులేస్తే చూశాను, దీపం వెలిగిస్తే దండం పెట్టుకున్నాను, బావతో గంతులు వేస్తే భరించాను. ఇలాగే బాధను నాకు అలవాటు చేస్తావా మమ్మీ? లేదే, ఆ నిత్యను అంతం చేస్తాను. ఎప్పుడు మమ్మీ? అసలు నీ వల్ల అవుతుందా? నువ్వేసిన ప్లాన్లన్నీ ఫెయిల్యూరే కదా. అందుకే ఈసారి బయట వాళ్లతో ప్లాన్ చేస్తున్నాను, తోని మర్డర్ చేయడానికి. ఓ సూపర్ కిల్లర్కు సుపారీ ఇవ్వబోతున్నాను. కత్తి విసిరినా బుల్లెట్ పేల్చినా గురి తప్పని వేటగాడికి నిత్యను అప్పచెప్పబోతున్నాను. అతి త్వరలోనే మనం వాణ్ణి కలుద్దాం. బేబీ, కమ్ సిట్, విల్ హావ్ బ్రేక్ఫాస్ట్. కూర్చోవే. వాట్? నేను కింద కూర్చోవాలా? డైనింగ్ టేబుల్ ఎక్కడా? బేబీ, కింద కూర్చున్నావేంటి? ఏంటే కింద కూర్చుని తినవా? డైనింగ్ టేబుల్ కావాలా? పెద్దింట్లో పనిచేసి టెక్కులు ఎక్కువైపోయాయి నీకు. కూర్చోవే. బేబీ, ఏమైంది నీకు? చేత్తో తింటున్నావేంటి? ఒక పక్క మంగని హేట్ చేస్తూ ఇంకో పక్క దాని హ్యాబిట్స్ని ఫాలో అవుతున్నావా? తిను మంగ. చేత్తో పెడుతున్నావేంటి? ఆ డర్టీ హ్యాండ్స్తో నేను తినలేను, ఆ స్పూన్తో పెట్టు. నువ్వు మారిపోయావు మంగ. అమ్మ చేతి ముద్దను అమృతం అంటారు గాని డర్టీ అంటారా? అలా చూస్తున్నావేంటి? తిను. పోనీ నేను తినిపించినా. రా.
ఎవరికి వారొక తీరు చివరికి ఏమవుతారు? పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు. బంధం అనుకున్నది పండగ మారునా, దూరం అనుకున్నది చెంతకు చేరునా. ఓకే, తాగుడు తల దండ కోరు వీరి పేరే. వెయిట్, ఈ గ్లాస్ ఏంటి? ఇవి మినరల్ వాటరేనా? ఏంటి ఇలా సతాయిస్తున్నావు? ఏమైంది నీకు? అవును, ఏమైంది నాకేమైంది? నీకేం కాలేదు మంగ, ఈ టాబ్లెట్స్ వేసుకో. ఈ టాబ్లెట్స్ ఎందుకు? ఇది కూడా మర్చిపోయావా? నీ తలకు గాయమైంది, అది మానటానికి. హెడ్ ఇంజురియా. వాలకం చూస్తుంటే ఇది మన మంగేనా అని అనుమానం వస్తోంది, భయంగా ఉంది. ఏం కాదు పిన్ని, రెండు మూడు రోజుల్లో అంతా సర్దుకుని మంగ మళ్ళీ మనిషి అవుతుంది, నువ్వేం బాధపడకు పిన్ని. బేబీ. ఏంటి మామ్? ఆర్ యూ ఆల్రైట్? నువ్వు బానే ఉన్నావు కదా? నాకేమైంది మామ్? మరెందుకు అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బానే ఉన్నానుగా. ఓకే బేబీ, పద, నీ లాకర్ ఓపెన్ చేద్దు గాని. ఏ, ఎందుకు మామ్? అందులో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టాను, అవి ఇప్పుడు కావాలి. అమ్మాయి గారి లాకర్ని నేనెలా ఓపెన్ చేయాలరా దేవుడా? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఏం ఆలోచిస్తున్నావు బేబీ, మూవ్. మేడంను చూడగానే మూడిగా ఉండిపో. ఏమైందని మేడం అడుగుతుంది, లీవ్ మీ ఎలోన్ అని చెప్పి వెళ్ళిపో. ప్లీజ్ మామ్, లీవ్ మీ అలోన్. లాకర్ ఓపెన్ చేయమంటే లీవ్ మీ ఎలోన్ అంటుందేంటి? నిత్యకేమైంది శ్వేత? ఏం లేదు మేడం, తన మూడ్ బాలేనట్టుంది. ఎందుకు తన బిహేవియర్ సడన్ గా చేంజ్ అయిపోతుంది? వాట్స్ రాంగ్? అంటే జై సార్ ఇంకా కాల్ చేయలేదేమో మేడం. సార్ని కలవకపోయినా అమ్మాయి గారు మూడ్ మారిపోయి మూడిగా అయిపోతారు. ఈ శ్వేతకు అస్సలు బుద్ధి లేదు. నేనేదో చెప్పి తప్పించుకుంటే మధ్యలో మహానుభావుడు గురించి చెప్తుందేంటి? రైట్ శ్వేత, జయ్ పక్కనుంటే నిత్య హ్యాపీగా ఉంటుంది. జయ్ కాల్ చేయకపోయినా కలవకపోయినా నిత్య సిక్గా ఫీల్ అవుతుంది. నేను కూడా అది అబ్జర్వ్ చేశాను. అయినా ఈ లోన్లీనెస్ ఇంకెన్ని రోజుల్లే, 2 వీక్స్ తర్వాత పెళ్లి జరిగిపోతుంది. ఆ తర్వాత తన్ని ఒంటరిగా వదిలేయమని బేబీ ఎప్పటికీ అనదు. ఏమైంది మంగా? మేడం నుంచి తప్పించుకోవడానికి నువ్వు చెప్పమన్న డైలాగే కదా చెప్పాను, మధ్యలో ఆయన పేరెందుకు లాగావు? అంటే నీ యాక్టింగ్ అతికినట్టుంటుందని. నీ బొందలా ఉంటుంది. ఆయన గారి కోసం నేను విరహ వేదనలో ఉన్నానని నువ్వు మేడం గారితో చెప్పేశావు. నా కర్మకాలి మేడం ఆయనకి ఫోన్ చేసిందంటే రెక్క లేకుండానే దిగొచ్చి నా పక్కన వాలిపోతాడు. వచ్చినవాడు ఊరికే ఉంటాడా? ముద్దంటాడు, హగ్గంటాడు. వాడు పైచం అంతా నాపై చూపిస్తాడు. పడే వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధలేంటో. పగవాళ్ళు కూడా రాకూడదు. భయపడకు మంగా, నేను చెప్తే మాత్రం మేడం సార్కు ఫోన్ చేస్తారా? ఫోన్ చేస్తే సార్ వస్తారా? ఫోన్ చెయ్యకపోయినా వస్తాడు. నిజంగానే వస్తానన్నాడు, రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పాడు. దేవుడా, వాడి నుంచి ఈరోజు నువ్వే నన్ను కాపాడాలి.
మీ కాబోయే అల్లుడు జాతకంలో ఒక దోషం ఉంది. నివారణ అంటే ఏం చేయాలి స్వామీజీ? నువ్వు ఈ ఇంట్లో 2 రోజులు ఉండాలి.